ఉంటుంది. మళ్ళా వారమే క్రిస్మస్ ఉన్నాయి. శనివారం నైట్ మనకి క్రిస్మస్ పండుగ ఉంది. మరి ఎవరు ఏ విధంగా ఉంటున్నారు అనేది, ఎందుకంటే ఇంకా చెప్పి ఇంక నేను ఎందుకులే వాళ్ళు చేసుకుంటే గురిలేసాను నేను. ఏదైనా అగుద్ది, ఏదైనా సాగుద్ది, జరిగేదాన్ని ఆపలేము మనం. జరగవచ్చినటువంటి వాటిని ఎంత కష్టపడినా కూడా అంతే జరుగుద్ది. అందుకని ఎక్కడెక్కడ ఎక్కడ కూడా సరే ఈ సంవత్సరం ఎలా జరిగినా కూడా దేవుడి నిర్ణయం, దేవుడు ఆశీర్వాదం అన్నది, దాన్ని మనం అనుభవిస్తున్నాం. దాని ద్వారా మనం ముందుకు వెళ్ళాలని మనం సిద్ధపడుతూ ప్రార్థన పూర్వకంగా ఉండండి అందరూ కూడా. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఈ సంవత్సరంలో ఉన్నటువంటి పరిస్థితి వచ్చే సంవత్సరం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అందుకే మీకు చెప్తుంటాను, దీపం ఉండగా ఎన్ని ఎన్ని సార్లు పెట్టుకోమంటారు అంటే చాలా మందికి అర్థం కాదు. ఎలుగనుకుంటారు, ఎలుగు కాదు, బలం అయిపోతుంది. బలహీనతలకు వెళ్లే ముందు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చేసి అవుతాయేమో, కలిసి అవుతాయేమో, వాళ్ళ దగ్గరికి వెళ్తాయేమో, వెళ్లకుండగా నీ స్థితిని మార్చుకో అని చెప్పే మాట అది. అది తెలియదు మనకి, తెలుసుకుని జాగ్రత్తగా మార్చుకుంటే అందంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు మనకి. మరొక విషయం ఏంటంటే ఈరోజు ఎందుకు మనం ఎంత బాధపడుతున్నాం అని చూస్తే కనుక మనకి బాధ లేనే లేదు. ఒక విషయం తెలుసా, అసలు మనకి బాధలు లేవు, మనం చేసుకుంటున్నాం. బాధని మనం పిలుస్తున్నాం. దేవుడు అంటాడు కదా, భూమి మీద మీరు ఫలించి అభివృద్ధి పొంది సంతోషంగా జీవించండి అని ఒకే ఒక మాట చెప్పాడు. ఆ ఒక్క మాటలో మూడు ఉన్నాయి. నీకు అభివృద్ధి ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు. కానీ వీటి మూడు కలిపి ఒక పక్కన పెట్టి లేని దాని కొరకు నువ్వు ప్రయత్నిస్తున్నావు కాబట్టి బాధపడుతున్నావు. నీ ఆనందం ఏంటో నీకు తెలుసా? ఎందుకు ఇంత బాధ తెలుసా? అసలు నీ ఆనందం దేనికి? నీ ఆనందాన్ని దూరం చేసే శక్తి నీ కళ్ళ ముందున్న వారికి కానీ వెనకున్నటువంటి వారికి కానీ ఎవరికి? దేవుడు ఇవ్వలే. అంత సంతోషం దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చిన సంతోషాన్ని నువ్వేం చేస్తున్నావు? నీకు ఇచ్చిన ఆనందాన్ని ఎక్కడ పెట్టేశావు? బైబుల్ చెప్తున్న వాళ్ళు కనుక నీ ఆనందము దేని చేత కప్పబడింది? ఈరోజు చలికాలం అందరికని, అవును చలికాలం, చలిపేటకని ఏం కప్పుతాం మనం? దుప్పటి కప్పుకుంటాం. దుప్పటి కప్పకైనా సరే ఏమవుతుంది? బయట తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు దుప్పటి తీస్తావా వచ్చి మనం ఉండి పెట్టుకుంటాం అంటుంది. కానీ మనం తీస్తే కదా తీయం మనం. అలాగే నీ ఆనందాన్ని పైన తిప్పుతున్నావా లేదా లోపల కలిగి ఉండి ఆనందిస్తున్నావా? చాలా మంది ఆనందం పైన పెడతారు. ఆనందం పైన ఉందంటే కారణము లోపడేముంది, వాక్యం చూద్దాం. తిమోతి రాసిన రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివినట్టయితే కనుక, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. జాగ్రత్తగా మనం గమనించండి ఇక్కడ. ఈరోజు మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా అపవిత్రత అనేది మన మీద ఉన్నప్పుడు మనలో ఉన్న ఆనందము, సంతోషము, అభివృద్ధి బయటికి వెళ్ళిపోతాయి. అపవిత్రము అంటే అది మనల్ని పాడు చేసేటటువంటి క్రియ. నువ్వు అందంగా జీవితం అనుకుంటున్నావు కానీ నిన్ను ఒంటరి చేసేటటువంటి క్రియ. నువ్వు అందరితో కూడా ఇష్టంగా అనుకుంటున్నావు, ఆ ఇష్టము లేకుండా అందరికీ విరోధంగా మలిచేటటువంటి ప్రక్రియ. నువ్వు మంచి పని చేద్దాం అనుకుంటున్నావు, ఆ మంచి పనిని నీకు శత్రువుగా కలిగించే బాధాకరమైన సంభావన నడిపించే క్రియ అపవిత్రమైనటువంటిదని వాక్యం చెప్తుంది. ఈ అపవిత్రం అనేది చూస్తే కనుక అక్కడ రాయబడిన మాట ఒట్టిది. జాతి గమనించండి, అపవిత్రమైన ఒట్టిది, ఒట్టిది అనేటువంటిది గట్టి చేయబడుతుందంటే కనుక మనలో ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము, ప్రేమ అపవిత్రతకి ఇచ్చేసి దాని ద్వారా మనం నింపబడుతున్నాం కాబట్టి మనం బాధపడుతున్నాం, బలహీన పడుతున్నాం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. ఎప్పుడు వస్తుంది అపవిత్రత? ఎప్పుడు అది కలిగి ఉంటామంటే కనుక ఎవరైనా మనల్ని కాని మాట అన్నప్పుడు, చూడాలని కోపంగా మాట్లాడినప్పుడు ఏమవుతుంది కనుక వెంటనే మన సహనాన్ని కోల్పోతాం, భక్తి కోల్పోతాం, ప్రేమను మర్చిపోతాం. మన సహవాసం ఏంటో మనకు గుర్తు లేకుండా ఆ అన్న మాటను బట్టి కొన్ని కొన్ని వ్యతిరేక
అలా మాట్లాడటం వలన అపవిత్రం అనేది ఆటోమేటిక్గా మనలో సరిపడిపోతుంట. అపవిత్రం ఎప్పుడు సరిపడుతుందో మనలో ఉన్న ఆనందం బయటికి వెళ్ళిపోతుంది. అలా ఆనందం బయటికి వెళ్ళిపోయినప్పుడు మిగిలిన బాధ ఎంత బాధపడతావో తెలుసా? ఎందుకంటే నేను ఎవరన్నా ఏదైనా మారినప్పుడు వెంటనే ఆ బాధ చెవిలో విన్న మాట లోపలికి వెళ్ళిపోయో లోపలికి గుద్దేస్తూ ఉంటుంది. లోపల ఓరికి నీ హృదయాన్ని కడిగేసి ఉతికేసి పిండేస్తుండదు లోపల. ఇలా చేస్తున్నప్పుడు ఏమనిపోతుంది కనుక, నేను ఇంతలా ఉన్నా సరే ఇదేనా అని చెప్పేసి ఆ కోపానికి లోబడిపోయి కానీ మాట్లాడేమో మనం మాట్లాడినప్పుడే అపవిత్రత మనలోనికి చోటు చేసుకుంటుంది. ఆ అపవిత్రత ఎప్పుడైతే చోటు చేస్తుందో మనం ఏమవుతున్నామంటే బాధలోనే మిగిలిపోతున్నాం. కన్నీరు పెడతాం, ఒంటరిగా ఉంటాం, ఇలాంటివి చేయకూడదు బాబోయ్, ఇలాంటివి చేసి ఇరుక్కోకూడదు అని ఇంకా రకరకాల డిప్రెషన్ గల మాటలో వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి విశ్వాసము తగ్గిపోతుంది, మనలో ఉన్న నమ్మిక మనకు దూరం అయిపోతుంది. దేవుడి కృప మన మీద ఉన్నప్పటికీ ఆ కృప గుర్తించి లేకుండా మనం ఒంటరి వారిగా మిగిలిపోతామని వాక్యం తెలియజేస్తుంది. మనం చక్కగా గమనించారు ఇక్కడ, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండము, అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా భక్తిని వదిలేస్తారో అని రాయబడి ఉంది. జాగ్రత్త, ఈరోజు మీ దగ్గర ప్రేమ ఎందుకు లేదు? మీకు ఉన్నవారి మధ్యన ఏదో అరక ఉరక ఉన్నామన్నట్టు తప్ప లోపల మాత్రం ప్రేమ కనపడటం లే. ఎందుకంటే నిన్ను ఏది అలుగుకుందో నీకు అర్థం కావట్లే. నిన్ను అలుగుకున్నది అపవిత్రత. అపవిత్రమని కనపడదో వినపడదో నువ్వు దాన్ని చూసే అవకాశం లేదు. అయినను దానిని కనుక నువ్వు ఆశ్రయిస్తే అది నిన్ను బాధలో నిలబెడుతుంది. ఆ బాధ నువ్వు అనిపించినప్పుడు ఎందుకా ఈ బ్రతుకు, ఎందుకు బ్రతుకుతున్నాను అనేటటువంటి మాటల చేత మనల్ని మనమే గాయపరచుకుంటాం. బాగా చెప్తుంది కదా, దేవుడు అంటాడు కదా, నీకు ఏ కొదువా లే. ఒక విషయం చెప్పండి, ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది కదా, ఈ సంవత్సరం దేవుడు మనకి కొదువు ఇచ్చాడా? ఇచ్చాడా? ఇవ్వలే. మరి ఇంకా బాధ ఎందుకు నీకు, ఏ బాధపడుతున్నావు? అయినా లోపల మాత్రం బాధ అలాగే ఉంది, ఉందా లేదా? ఉంది. ఎప్పుడు వస్తుంది ఇది చెప్పండి, ఎప్పుడు వస్తుంది? ఎవరు లేనప్పుడు, ఒంటరిగా పనిచేసినప్పుడు, కాస్తంత ఒక కేజీ బరుగు అని పెరిగిందనుకో ఏంటది? చేసే పని అవునా? చేసే పని, రోజు చేసే పనిలోనే ఆ ఒక్కరోజు ఏదో వారంలోనో నెలలోనో ఒకరోజు ఒక కేజీ బరువు పెరిగిందనుకోండి, అప్పుడు అనిపిస్తుంది కదా ఏమని, చెప్పని అనిపిస్తుంది, చెయ్యదొక బతుకు ఎంత చేసినా కూడా చింతే మిగిలింది, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, పాడు నా పాడు బతికేంటో కానీ అందరూ బాగానే ఉన్నారు, ఉన్నాయి కదా, అందరూ బాగానే ఉన్నారు, నా పా ఎవరు చెప్పరు పాడు బతికని. ప్రభువు నిన్ను ప్రేమించిన బ్రతుకునేది, ఆయన ప్రేమించిన బ్రతుకులో ఉన్నాం, అవునా కదా. ఆయన ప్రేమించిన బ్రతుకుని ఇక్కడ బైబిల్ చెప్తున్నమాట, అపవిత్రం అనేది చోటు చేసుకుంటుంది. మన జాతి గమనించాలి ఇక్కడ, అపవిత్రం అనేది రెండు పనులు చేస్తట. అపవిత్రం అనేది రెండు పనులు ఏం పని చేస్తాయో సులభం చక్కగా చెప్పుకోవచ్చు. చూద్దాం, సామెతలు గ్రంథము 2:11-12 సామెతలు రాసిన గ్రంథము 2:12 అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి. చూసారా, గమనించండి, దేవుడు నిన్ను ఎక్కడ తప్పించాడు, ఎక్కడ తప్పించాడు? నిన్ను ప్రశాంతమైనటువంటి చోట పెట్టాడు దేవుడు. అయినా బాధ పోలేదే. కారణం ఏంటంటే మనము కొన్ని కొన్ని అపవిత్రమైనటువంటి వాటిని చూపిస్తాం. అపవిత్రం అనేది ఏంటంటే కనుక దేవుడికి వ్యతిరేకత. దేవుడికి వ్యతిరేకం ఏదైతే మనం చేస్తున్నామో గమనించాలి. మనము దేవుడికి టైమే కావచ్చు, దేవుడికి అర్పణమే కావచ్చు, దేవుడికి సమయమే కావచ్చు, ఏదైతే మనం దొంగిలిస్తున్నామో
పాపమో అది అపవిత్రము చేతే జరుగుతుంది. అపవిత్రమనే కనీతో మాట్లాడుతుంది. ఇలా చేయడం వలన నష్టం వస్తుంది కదా. ఇలా చేస్తే నీకు మిగిలేంటి, ఇలా వెళ్తే నీకు లాభం ఏంటని మాట్లాడి ఆ అపవిత్రం నిన్ను చోటు చేపిస్తుంది. దాన్ని పట్టుకున్న నీవు బాధలో మిగిలిపోతావు. అందుకే ఇక్కడ ఏమంటాను కనుక అపవిత్రం అనేది ఎవరైతే గుర్తిస్తారో, దానికి దూరంగా ఎవరైతే ఉంటారో, ఆ దూరంగా ఉన్నటువంటి వారట దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతుల నుండి రక్షిస్తుంది అని బైబుల్ చెప్తుంది. ఏంటది ఇక్కడ రాయబడినది, ఏంటో తెలుసది, దేవుడు నీకు ఇచ్చిన సంతోషం. దాని వాల్యూ ఎంతో తెలుసా, దాని విలువెంత, దాని రేటు కట్టగలవా? దేవుడు నీకు ఇచ్చిన సంతోషం ఏంటో తెలుసా? ప్రశాంతంగా పని చేసుకో, హ్యాపీగా బ్రతికాయి, విను అంతే, చెవులతో విను, ఎవరు ఏమన్నా విను, ఎదురు చెప్పకు, నీ పని నువ్వు చేసుకో. కానీ ఎవరైతే నేను అన్నారో వాళ్ళే ఒకరొక రోజు వచ్చి దగ్గరికి వచ్చి సమాధాన పడే మాటలు మాట్లాడే రోజు వరకు ఎదురు చూపు అన్నారు కదా అని బాధపడకు. గాయమైనది కూడా దాచుకో. బైబిల్ చెప్పింది తెలుసా, యేసుప్రభు ఎందుకు గాయపడో తెలుసా, గాయం రుచి ఏంటో నేను చూశాను కనుక నేను నీకు తోడుగా ఉండాలంటున్నాడు. అలాగే ఎవరైతే మాట గాయపడుతున్నారో ఆ గాయపడేటువంటి వారు ఓపుతూ ఉంటే కనుక గాయపరిచేటువంటి వారి స్నేహితులుగా మన దగ్గరికి వస్తారట. ఎంత చక్కని సహవాసం ఇది. అయినా ఇలాంటి ఆలోచన మనకు తెలుస్తుందా, ఇటువంటి పని మనం కలిగి ఉంటున్నామా? జాగ్రత్త, దేవుని వాక్యానికి చూడండి. నేను ఎందరూ ఏదో చూపిస్తున్నా భయపడక, అభిషేకం గమనించు. ఒకవేళ చూపిస్తుంది నిన్ను, అవునా కదా, ఒకవేళ చూపిస్తుంది. కానీ దేవుడు అన్నాడు కదా, నేను ఒక్కడిని నేను వేల మంది కనిపిస్తుంటాడు, వేల మందిలో నీ పేరు ఇస్తానంటాడు, వేల మందికి పరిశీలన చూపిస్తానంటాడు, వేల మందిలో గొప్పగా నిలబెడతానంటాడు, వేల మంది కూడా ఉన్నతమైన సీధిస్తానంటాడు. మరి సంతోషం మనకి ఇస్తే దీన్ని ఎంతవరకు కాపాడుకుంటున్నాం మనము? అందుకే అంటాడు కదా ఇక్కడ భక్తి, నేను అపవిత్రమైనటువంటి ఒట్టివి, అది ఏం చేయదో, ఒట్టిదని చోటివకం చోటించామనుకో నీలో కూడా గట్టిదని తీసుకెళ్ళిపోతుంది. నేను మెత్తగా చేసేస్తాను, మెత్తబడిపోయినట్టు చేసే పని ఉండదు. మెత్తగా అంటే అర్థమేంటి, ఉంటున్న మనుషులకి మెత్తగా ఎప్పుడు ఉంటాడు, మెత్తగా చేయబడి కూడా మెత్తగా మనిషి మెత్తగా ఎప్పుడు ఉంటాడు, వయసు అయిపోయాయి అవునా, ఇంకా వయసు అయిపోయి మెత్తబడిపోయాడు, ఇంకా పని చేయలేడు. కానీ అపవిత్రమైన మాటలు చోటించినటువంటి వాడి దగ్గరికి ఏంటంటే కనుక అది ఏ పని చేయడం, వయసు భేదం లేదు, అపవిత్రమాన్ని కట్టేస్తుంది, కొట్టేస్తుంది, ఒక మూలం కూర్చోబెడుతుంది. దానికే బాధ, దానికి చోటే వద్దు, అందరూ కూడా అదే చోటిస్తాం. చాలా మంది మనం చేసే పని అంటే కనుక మనకేదైనా బాధ కలగగానే వెంటనే మన మనసు స్థలించిపోయి భ్రమలోనికి వెళ్ళిపోయి మాటలకి చోటించేస్తాం, కోపాన్ని చోటించేస్తాం, క్రియలు చోటించేస్తాం, వాళ్ళు ఏమైనా అర్థం చేసిన మనసుని కోల్పోతాం. అపవిత్రమైనటువంటి వింటాం కాబట్టి అది మన జీవితాన్ని పాడు చేస్తుంది. ఇక్కడ భయపడిపోయింది కనుక అపవిత్రమైనది చేసినట్టు కనుక చూడండి పదవచనం, జ్ఞానము నీ హృదయంలోనికి వచ్చును, మనోహరముగా ఉండును, కాపాడును. చూసారా, దేవుడికి ఇచ్చిన సంతోషంలో ఉన్న బహుమతి అని తెలుసా? ఈ సంవత్సర కాలం అంతా కూడా ఒకవేళ బాధలు పడున్నారేమో, భయపడకండి, బాధలన్నీ మనం పెట్టుకున్నాయి, మనం చేసుకున్నాయి, దేవుడు పెట్టడు. దేవుడు బాధించేవాడు మాత్రము కాదు, నిన్ను మేలు చేయాలని, నిన్ను అనేకుల మధ్యలో కూడా మంచి పరువుగా నిలబెట్టడానికే ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లో ఆయన చేయడానికి కొంచెం ఆలస్యమో వచ్చేమో, ఆలస్యమైంది కదా మనం ఎట్టి ఉంటే కనుక ఆ కింద ఏదో మనం తెలియదు, గుచ్చుకుంటే కనుక ప్రమాదం వస్తుంది. అలాంటి ప్రమాదాలు పడిపోకుండా జాగ్రత్తగా కాచుకునేటటువంటి మరి ఆలోచన అనేది దేవునికి అప్పగిస్తే మనం నిలబడుకుంటాం. ఆయన అంటాడు కదా ఏమంటాడు కనుక ఇక్కడ చూస్తే కనుక మూర్ఖముగా మాట్లాడు వారి చెయ్యి. అపవిత్రం ఏంటో తెలుసా, మూర్ఖంగా మాట్లాడుస్తున్నాడు, అర్థం చేసుకోలేవద్దు. ఒకవేళ నేను ఎవరు అర్థం చేసుకోలేదేమో, నిన్ను అర్థం చేసుకోలేని మధ్యలో ఉన్నప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావా? నువ్వు అర్థం చేసుకుని ప్రశాంత్ ఈ పనులు చేసుకో. ఒకవేళ కష్టమైతే కనుక నువ్వు మాట్లాడద్దు, నీ మీదకి ఏదైనా బాధ వస్తే కనుక నీ పనులు చేసుకోలేవు, తొందర పడవద్దు. వాళ్ళు వెనక వెళ్ళే పని లేదు,
వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం అంతగానే లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని చూస్తున్నాను. మంచి చేస్తేనట ఏమొస్తాయి చెప్పండి, ఏమొస్తాయి? మంచి చేసిన వాళ్ళకి ఖచ్చితంగా నిద్ర వస్తాయి రావా? అది అర్థమేంటి? మంచికి నేను ఎందుకే అసలు పడదు కాబట్టి మంచిగా వెళ్ళిపోతూ ఉంటే ఎలాగైనా అడ్డుకోవడానికి అది ట్రై చేస్తుంది. ట్రై చేసిన చోటితే కనుక మనం కూడా మంచిని బయటకొచ్చే అవకాశం వస్తుంది. రావద్దు. మనం చేసేది ఏంటో మన దేవుని తెలుసు. మనం ఏం చేస్తున్నామో దేవుని చూస్తున్నాడు. మీరు గమనించలేదు, గడిచినటువంటి దినం శుక్రవారము రాజమండ్రి వెళ్ళి అన్నదయ్య గారికి భోజనం పెట్టి పెడుతుంటే వాళ్ళందరూ ఆర్భాటంగా ఆకలితో ఉండి అందరూ కూడా చక్కగా చేసుకుని లైన్లో వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆ భోజనం తింటుంటే చాలా హ్యాపీ అనిపించింది. మంచి పని ఎందుకు తెలుసా? ప్రభు మెచ్చిన ఆకలితో ఉన్నాను నేను, నాకు భోజనం పెట్టావా అని అడుగుతాడు దేవుడు. ఎక్కడ? మత్తయి సువార్త 20:36. దేవుడు నామాన్ని బట్టి చూస్తే కనుక, ఈ గుణవాక్యం చూస్తుంటే కనుక, అపవిత్రం అనేది కనుక మనకు వస్తే కనుక ఏది చేయనివ్వదు మనల్ని, ఎచ్చిపోయి అనేవద్దు. అపవిత్రమైన క్రియ లేదంటే నువ్వు కిందకి దిగజార్చేదే. అయితే అది ఎప్పుడైతే ఉదిపెట్టావో దేవునికి సంతోషమిచ్చే బహుమతి ఏంటంటే ఇక్కడ చెప్పిన మాట కనుక, జ్ఞానం ఉంటుంది, బుద్ధి ఉంటుంది, తెలివి ఉంటుంది, వివేకం ఉంటుంది. ఈ నాలుగు కూడా నీకేం చేస్తాయట? నిన్ను కాపాడుతూ ఉంటాయి, కష్టము రాకుండా కాపాడతాయి, దుఃఖంలో పడిపోకుండా తప్పిస్తాయి, శత్రు చేతిలో చెక్కకుండా విడిపిస్తాయి. నువ్వు ఏది చేసినా కూడా నిన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటుందని వాక్యం తెలియజేస్తుంది. అటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు ముందుండాలే, వెనకుండకూడదు. వెనకుండవని తెలవ కాదు తెలుసా? నువ్వు చేసేది అపవిత్రత వచ్చి ఆపేస్తుంది. చెయ్యాలని మనసు ఉంది కానీ చేతిని కట్టేస్తుంది. అందుకే మనసు ఇది జాగ్రత్త. హెచ్చించబడాలని మనసు ఉన్నా కూడా మన మనసుని అపవిత్రపరిచే చోటు వెనక లాగేస్తుంటుంది. అందుకే నీకు దిమ్మబడి కనుక దాని చోటే బతు అపవిత్ర చోటిస్తే కనుక ఆయన ముందుకు రాలేదు. ఎంత ట్రై చేసి అక్కడే ఉంటాం. కాబట్టి ఇక్కడ రాయబడి మాట రెండు మాటలు చూస్తుంటే కనుక, ఒకటి దుష్టుడు, రెండు మూర్ఖం. దుష్టుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు చూడు? బాధ పెడుతూనే ఉంటాడు. మరి మూర్ఖుడు ఏం చేస్తారు? గాయపరుస్తూనే ఉంటారు. గాయం వేరు, బాధ వేరు, ఈ రెండు కలిగి ఉంటే కనుక వ్యక్తి ఏమంటాడు? బ్రతకడానికి ఇబ్బంది కలిగి ఇంక నా బ్రతుకు చాలే, ఇంకెవరి కోసం బతకాలి నేను, నాకు ఎవరన్నారు ఇంకా ఆల్దో పడలేకపోతే ఏదో పడలేకపోతున్నాను అని ఈ మాటలు చేస్తుండతోనే బాధ పెట్టుకుంటాడు. అంటే వారికి కాదు మనం, దేవుడు మనకు స్థితి లేదు. అందమైన బతికిచ్చాడు దేవుడు. మనసు చేయండి, ఎక్కడెక్కడ ఉన్నామో, ఎక్కడెక్కడ తిరిగామో, ఎలా ఉన్నామో, ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామని కారణము దేవుడిచ్చింది కదా. దేవుడి స్థితిని మనం ఎందుకు మర్చిపోతున్నాం? దేవుడి యొక్క నామాన్ని బట్టి, దేవుడి కృపను బట్టి, దేవుడి వాక్య లేఖనాన్ని బట్టి మన జీవితాల్లో రానున్న దినాల్లో ఏ కొలువ లేకుండా ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టే స్థితి ఇవ్వాలి అంటే కనుక దేవుని ఎదుట మనము ఎలా ఉన్నామో సరి చేసుకోవాలి. ఎలా ఉన్నాం దేవుడి ఎదుట? దేవుడి ఎలా నుంచి ఎలా కూర్చుంటాం, ఎలా నుంచి ఉంటున్నాం అంటే బాగానే ఉన్నాయి కదా, బాగా ఉంటాం, నిలబడ్డం కాదు మనం. మన స్థితిని దేవుడి ఎదుట ఏం చేస్తున్నాం? హెచ్చింపులకు వచ్చామా? ఆ స్థితి తగ్గించుకుంటున్నామా? ఎలా ఉంటున్నాము అనేది మనం కలిగి ఉండాలి. ఇక్కడ చూసే దుష్టుడు, మూర్ఖుడు ఇద్దరు కనబడుతున్నారు, రెండు ఇద్దరు కనబడుతున్నారు. ఎందుకంటే విశ్వాసంగా ఉన్నా, నమ్మకంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా ఈ రెండు క్రియలు కూడా ఎందుకు వస్తాయి? వాటికి చోటు ఇవ్వకుండా ఉండటమే అపవిత్ర దూరంగా ఉండటం. అవి ఒట్టివి, ఏం చేయవయ్యి, కానీ వాటికి స్నానం ఇచ్చేస్తున్నారు. చాలా మంది దేవుని నమ్మకటువంటి వారు వాటిని చోటు చేస్తున్నారు. చోటు ఇవ్వటం వలనే వాళ్ళ క్రియలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ముందుకు రావడం లేదు. ప్రభు అంటాడు కదా, ఎందుకు వెళ్ళిపోతున్నావు వెనక్కి, వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నావు? చాలా మంది ఈ నెలలో నేను నాకు చెప్పిన మాట, అయ్యా ప్రభువుని ఆరాధిస్తున్నా కూడా మాకు నెమ్మది లేదు, సంతోషం లేదు. ఆరాధించడం ఒకటే సరిపోదు,
ఆరాధనతో పాటు కొన్ని కొన్ని క్రియలు ఉంటాయి, అవి నేర్చుకోవాలి మనం, వాటిని చేయాలి మనం. అందుకే బైబిల్ చెప్తున్నాం అంటే కనుక జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకము ఈ నాలుగును ఏమెడితే వస్తాయి? ప్రపంచంలో ఏదైనా కొనడానికి డబ్బు ఉన్న మన దగ్గర, ఇవి కొనడానికి మాత్రము డబ్బు సరిపోదు. ఏం కావాలి, ఏం కావాలి తెలుసా? పరిశుద్ధత కావాలి. దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూసేవాడు లేడు అని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధత కలిగి ఉండు, పరిశుద్ధంగా నీ కుటుంబం చక్కబడుతుంది. పరిశుద్ధంగా ఉండు, భార్య కాని భర్త కాని ఎడబోట్లాగా బతికేస్తారు. పరిశుద్ధంగా ఉండు, మీ మధ్యన ఏ ప్రాబ్లం రావు. పరిశుద్ధంగా ఉండు, పరిశుద్ధంగా ఉండకుండా వచ్చే వచ్చేయండి. ఎవరు వస్తాడు, ఎవరు వస్తారు? భర్తగా భార్య రాదు, భార్యగా భర్త రాడు. పరిశుద్ధంగా లేక నీ ఇష్టాంతరంగా బతికేస్తూ ఉంటే ఎవరు వస్తారు మన దగ్గర చెప్పండి? కొత్తరా, ఎవరు రారు? రమ్మని పిలిచినా కాదు కదా, ఏం చేసినా రాదు. నువ్వు ప్రశాంతంగా పరిశుద్ధంగా ఉంటూ నువ్వు పిలవకపోయినా వస్తావు. ఉన్నామా? నేర్చుకుంటూ వస్తుంది అది. మరి నేర్చుకుంటున్నామా? పరిశుద్ధంగా ఉంటే అన్ని వస్తాయి మన దగ్గరికి. పరిశుద్ధత లేకపోతే కనుక మనం ప్రభువుని చూడలేము, మనకు ఉన్నటువంటి వారిని కలిసి బ్రతకలేము. అది గమనించండి, మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవుని చిత్తం ఏంటంట? చాలా మంది అంటుంటారు దేవుని చిత్తం ఏంటి తెలుసా మనకి? దేవుని చిత్తం ఏంటి అసలు? ఇది దేవుని చిత్తమేమో, పని కాదు. దేవుడు అన్ని నీకు ముందు చేశాడు. అసలు దేవుని చిత్తం ఏంటి తెలుసా? చదన మాట్లాడింది తెస్తాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. తెస్తాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. మీలో ప్రతివాడును దేవుని ఎరిగి అన్య జనుల వలె కామాభిలాష కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవలెను తెలుసుకోవడమే ఇది దేవుని చిత్తం. ఇవాళ టీ లేదు మా ఇంట్లోనే, దేవుని చిత్తం లేదేమో. ఏంటి టీకీనే దేవుని చిత్తం సంబంధం ఉందా అన్నం అనుకున్నాం, కూర లేదు, వండుదాం వండుదాం, గ్యాస్ అయిపోయింది, గ్యాస్ అయిపోవడం దేవుని చిత్తమేమో. ఇటు గ్యాస్ గ్యాస్ లేకపోవడం గ్యాస్ ఎక్కిందా చేసి ఓపిక లేకపోతే దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏమిటంటే నువ్వు అపవిత్రమకే దూరంగా ఉండడం దేవుని చిత్తము, పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తము, నీకున్నటువంటి జీవితాన్ని కాపాడుకోవడం దేవుని చిత్తము. నువ్వు కట్టుకున్న భార్య అయినా భర్త అయినా ఇద్దరు ఒకరి అర్థం చేసుకుని బ్రతకడం దేవుని చిత్తం. మీరు బ్రతుకుతున్నారా? ఏ నాకు రోజు వెళ్ళిపోతుంది కదంటే కనుక వెళ్ళిపోతాడు. ఇప్పుడు కాదు, రేపు వెళ్తుంది. కాళ్ళలో ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి ముళ్ళు బలం తగ్గిపోయిన తర్వాత అప్పుడు వస్తారు, ఆడొస్తాడు ఈడొస్తాడు. అప్పుడు ఇప్పుడు కోడ అంటేసి బుధాన్ని మీద తిరుగుతున్నాం కదా, నువ్వు రారా అని చెప్పి తిరుగుతున్నాం కదా. వాళ్ళు ఎప్పుడు లేనప్పుడు నడిలేనప్పుడు దేవుడు వాక్యాన్ని వింటే ప్రతి మారే వచ్చుకుంటుంది. ఈరోజు ఇష్టానుసారిగా వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోయి వాడు నాటి వెళ్ళిన్నాడు. దప్పుడిచ్చేవాడు ఉంటాడు, రమ్మని పిలిచేవాడు ఉంటాడు, వెళ్తే ఎనకాల ఎక్కించుకొని కూర్చోబెట్టి తిప్పేవాడు ఉంటాడు. రేపు వచ్చిన ప్రమాదం వస్తే పైకి లేగలగని స్థితి వస్తే మరి ఎవరున్నారనేది ఏ ఒక్కరే అర్థం చేసుకుంటున్నారా? అర్థం అవడంలే. పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. దేవుడు ఏర్పాటు చేసిన సమయాన్ని పోగొట్టుకోకుండా దేవుడు తన సమయాన్ని మనం అనుభవిస్తూ దేవుడి లేఖానుసారంగా జీవించడమే దేవుడి చిత్తం అని బైబిల్ తెలియజేస్తుంది. ఎంతమంది జీవిస్తున్నారు ఈరోజు? ఏదో 4 రూపాయలు సంపాదిస్తున్నాను, నేను పెద్ద పోటీగాడిని, నాకెవరు అక్కర్లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. వస్తుంది ఆ రోజు, వస్తుంది. తొందరపడే పెళ్ళే మనమైతే తొందరపడతాం, దేవుడు వస్తుంది తొందరపడ్డా. తగిన సమయానికి మాత్రమే చేస్తాడు ఆయన. చేస్తే కనుక ఏం చేస్తాడు కనుక చూడండి, బయట వెళ్తూ ఉంటుంది ఆ చక్రానికి మధ్యలో ఉంటుంది. ఏంటది? ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడ్ ఊడిపోతే ఇక్కడికి ఏమవుతుంది? చక్రం ఊడిపోద్ది, బయట ఉన్నవాడు ఎదిరిపోతాడు. మనలో కూడా ఒక చక్రం ఉంది, అది జీవిత చక్రం. ఆ చక్రానికి కూడా ఒక బోల్ట్ ఉంది, ఆ బోల్ట్ దేవుని వాక్యం.
దేవుని వాక్యం ఎప్పుడైతే పక్కకి జరిగిందో, బోటు ఊడిపోయిందో, చక్రానికి మనకి మన జీవిత సంబంధం ఎక్కడ పోతుంది, జీవితం ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వస్తారా? రాని వాళ్ళు బలం ఉండగా నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి బలహీనం అయిపోతుందా? రమ్మా వచ్చి అమ్మంటే ఎవరు వస్తారు? అందుకే వాక్యం చెప్తుంది ఏమండి, కనుక నువ్వు ప్రశాంతంగా కనుక సంతోషంగా కనుక నువ్వు జీవిస్తే నీ జీవిత సంతోష విధానం చూసి కనుక జ్ఞానాన్ని పొందుకుంటావు, తెలివి కలిగి ఉంటావు, బుద్ధి కాపాడుకుంటుంది, వివేచన సంపాదిస్తావు. కాబట్టి ఇదట దుష్టుని మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతుల నుండి నిన్ను రక్షించును. ఏం చేస్తాయి అంట? రక్షిస్తాయి. అన్న వస్త్రాల కొద్ది ఉండవు. నువ్వు మైండ్ దేని పెడతావు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నీ పాదములు ఏ మార్గాన్ని నడుస్తున్నాయో ఆ నడిచి వెళ్ళే మార్గంలో ఎదురు వచ్చే ప్రతిదాన్ని కూడా నీకు అనుకూలంగా మార్చుకుంటావే తప్ప ఆటంకాల్లో పడే అవకాశం ఉండదు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మరి విన్నామా? జాగ్రత్త. ఏది సంవత్సరం వెళ్ళిపోయింది కదా, ఇంకొక వారం ఉంటే ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. మరి ఏం సాధించే సంవత్సరం చెప్పండి? ఏం సాధించేది? 2022 నా దేవుని కృప బట్టి నీది కలిగి ఉన్నాను అని చెప్పగలరా? చెప్పొచ్చు. ఏం కలిగి ఉన్నామంటే కనుక నేను దేవుని కృప బట్టి 100,000 కూడా అప్పు కలిగి ఉన్నాను. అంతేనా? ఇంకా అయిపోన్నారా? ఏం కలిగి ఉన్నామా? దేవుడేమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదించాను అన్నాడు. మరి మనం ఏమన్నాం? నీ దయవల్ల అప్పు చేసుకున్నానయ్యా. దేవుడు దయది దేవుని దయ ఉంటే అప్పులో ఉంటామా? దేవుని దయ ఉంటే అప్పు ఇచ్చేవాడిగానే ఉంటావన్నాడు దేవుడు. నువ్వు అప్పు ఇచ్చేవాడు ఉన్నాడు కనుక దేవుడికి ఇచ్చే స్థితిని గుర్తించావు. ఎక్కడ కోల్పోతున్నామో, ఎక్కడ పడిపోతున్నామో, ఏ విధంగా ఉంటున్నాం అనేది మనం గమనించాం. అందుకే వాటికి మరొక మాట రాయబడిందంటే కనుక పేతురస మొదటి పత్రిక 4:3 చూస్తే కనుక పోకిరి చేష్టలు దురాశలు అందరూ తీసారా మాట. జాగ్రత్త గమనించండి. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే కనుక అపవిత్రత అనే దాని గురించి కనుక ఇక్కడ మనం చూస్తుంటే అక్కడ రాయబడే మాట కనుక ఏంటంటమ్మా? పోకిరి చేష్టలు. జాగ్రత్త గమనించండి. ఎంత రోజు వచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే కొన్ని అవే చేస్తాం. ఏంటయ్యి పోకిరులంటే ఎవరు? పోకిరులు చేస్తే ఏడిపిస్తారు, ఏడిపించేవారు చిన్నపిల్లల్ని, ఏడిపించేవారు చిన్నపిల్లలే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఏడిపిస్తాం మనం. ఏడిపించేటటువంటి వారు ఉన్నటువంటి గుణం ఏంటంటే పోకిరిదాం. పోకిరి చేస్తారు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలు. జాగ్రత్త గమనించండి. ఏం నెరవేర్చాం మనము, ఏం చేసాం మనము, ఇంకా అదే ఆలోచన. పొరపాటుని కనుక బయటికి వెళ్తే కనుక ఏమంటామంటే కనుక వెళ్ళప్పుడే కంట అయింది ఇంకా రాలేదు, ఎల్లిగా ఉన్నావు, మజ్జిగి మధ్యలో ఒకటంటావా, ఎప్పటికీ ఇప్పుడు ఇంకా మధ్యలో ఆగిపోయాడేమో. మధ్యలో ఎవరితో మాట్లాడుతున్నంట? ఆ మధ్యలో ఎవరో చూస్తున్నట్టు ఉన్నాడు. రోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నీకు పనులు ఉండవా? అవసరం ఉండవా? బ్రతుకుల్లో కొన్ని కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సందర్భాన్ని బట్టి వాళ్ళతో మాట్లాడడానికి టైం ఉంటుంది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనం అవసరం మాట్లాడతాం. మాట్లాడినంత మాత్రం చేత ఏం చేస్తాం మనము? ఏం చేస్తున్నాం? ఇక్కడ రాయబడిన మాట ఇదే అభద్రం అంటే. తెల్లవారికి అట్లా వెళ్ళిపోయాడు, ఇంత చీకటి వెళ్ళాడంటే
అక్కడికి వెళ్తుంది. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రార్థనా పరులం. మనం ఎవరు పేరుకి ప్రార్థనా పరులం కాకపోతే కనుక ఒక గంట లేటుకు వస్తే కనుక ఏం చేస్తాం మనం? సరిగ్గా మాట్లాడు. ఎందుకు ఆ మొక్కలు ఎందుకు ఒకటి తెలదేంటి నీకు? ఎందుకు ఎలాగొన్నావా? ఏంటి మాట మళ్ళీ నన్ను రివర్స్ నువ్వేం చెట్టు ఎక్కించి వద్దులే ఏంటి అయ్యే అపవిత్రమైన క్రియ. బైబిల్ చెప్తుంది కదా, ఏమని అంటున్నారు కదా, ఏమంటారా, మనం పోకిరి చేష్టలు చేస్తున్నాం, దురాశలు కలిగి ఉన్నాం, మద్యపానము జీవితాన్ని పాడుబడి పాడు చేయదు ఏంటి ఇవే దురాశ. దురాశ ఏంటి? వాళ్ళు ఎలాగున్నారో నేను ఎలా ఉండాలి? తప్పు. దేవుడిస్తే నువ్వు ఎలాగైనా ఉండు. దేవుని కొరకు కనిపెట్టుకుని దాన్ని సాధించడానికి ఇష్టపడు. అంతేగాని వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి నువ్వు చేస్తే కనుక వాళ్ళు బలవని దాటారు, బలహీనంగా నదిలో పడ్డామంటే కనుక చూసేవాడున్నాడు లాగేవాడున్నాడు ప్రాణం మీదకి వస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నా మద్యపానం, ఇది జీవితాలు కుటుంబాలు పాడు చేస్తున్నటువంటి క్రియ. ఒకటి డబ్బు పోతుంది, రెండు బలం పోతుంది, మూడో చూస్తే కనుక ఇష్టం పోతుంది, ఆఖరికి ఆయుస్సు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. మద్యపానము అంటే అందరూ కూడా ఎంకరేజ్మెంట్ కూడా పనిచేస్తాం మనం. నువ్వు మద్యపానం చేయడం కాదు, ఎంకరేజ్మెంట్ చేయడం కూడా నువ్వు తాగినట్లే. నువ్వు ప్రోత్సాహపరిచి నువ్వు మద్యపానం ప్రోత్సాహపరిచి వాడు తాగుతున్నా కూడా కాదు, నువ్వే తాగినట్లే అని బైబిల్ చెప్తుంది కదా. దాన్ని ప్రోత్సాహపరచుకోవడం మనం అలాంటివి ప్రోత్సాహపరిస్తే జీవితాలు చెడిపోతాయి. ఒక కుటుంబం చెడిపోతే కనుక ఆ బిడ్డలు బాధపడుతుంటే కనుక ఆ బాధ ఎంతమందికి చుట్టుకోవడం తెలుసా? ఆ బాధ ఎంతమంది గాయపడదో తెలుసా? వాళ్ళు ప్రశాంతంగా ఉంటే ఏ ఒక్కరికి సంబంధం లేదు. వాళ్ళు బాధపడితే కనుక అది కలిగిన వారికి, కలిగించినటువంటి వారికి, ప్రోత్సాహపడినటువంటి వారికి, సందర్భాన్ని పంచుకున్నటువంటి వారికి ఇంతమందికి శ్రమ. అభివృద్ధి కనుక ప్రవక్త అంటాడు కదా ఏమని, త్రాగుబోతులకు ఎట్రాయిము కిరీటమునకు శ్రమ అని అంటాడు. శ్రమ ఎందుకు వస్తుంది మనకంటే కనుక ఇలాంటి అపవిత్రమైన క్రియలు చేయడం వలన. జాగ్రత్త కలిగి ఉందాం, ఇప్పటికైనా మారు కలిగి ఉందాం. గతించిన కాలమే చాలు. ఏం చెప్పాను కదా, ఏం చెప్పాను కదా, గతించిన కాలమే చాలు. ఏంటట్టా ఎందుకు చూడట, ఎన్ని చేసాం ఇంతవరకు? అందరితో ఉన్నాం, ఆటపాటలాడుకున్నాం, మద్యంతో ఉన్నాం, కొట్టుకుని ఉన్నాం, తిట్టుకున్నాం, త్రాగబోతు నిందలు చేయబడ్డాం, విగ్రహ పూజలు చేయబడ్డాం, ఈ మొదలైనవన్నీ కూడా గతించిన కాలం వదిలిపెట్టేశాం. ఇక్కడి నుంచైనా ప్రశాంతంగా జీవించు. నీ సంతోషాన్ని ఎప్పటికి పోతే ఎవరిని ఆహ్వానించద్దు, హ్యాపీగా ఎవరి సంతోషం బతకమన్నాడు. నీ మనసు ప్రసన్నంగా ఉంచుకో, నిర్మలంగా ఉంది. ఏం జరిగినా నాది కాదు అని వదిలేసే, ఇది నాది కాదు, నాదంటూ ఒకటి ఉంది. అది ఏమిటంటే కనుక నేను ఎక్కడ ఎంతమందిలో ఉన్నప్పటికీ నేను ప్రశాంతంగా జీవించే జీవితమే నాదే. నా జీవితాన్ని నేను ఎక్కడ ఇవ్వను, ఎక్కడ వదలను అనే నిర్ణయానికి వచ్చి ప్రశాంతంగా జీవించు. అది దేవుడు కోరుకునేది. అతి జీవించగలవా? అలా జీవించడానికి నువ్వు ఇష్టపడాలంటే కనుక అపవిత్రం అనేది ఉంది, జాగ్రత్త. అపవిత్రం దూరంగా ఉండు. దేవుని చిత్తం ఏంటి గమనించు. దేవుని చిత్తం ఏంటంటే నిన్ను నీవు సంకల్పానుసారంగా దేవుని సమర్పించుకోవటమే దేవుని చిత్తం. అది గమనించు, హ్యాపీగా బతికేస్తావు. నీ ప్రతిదాన్ని ప్రశాంతంగా ఉంటావు. నీ శరీరం మీద రోగం అనేది రాదు, అవకాశం ఉండదు. కారణం తెలుసా? పరిశుద్ధంగా ఉన్నప్పుడు అపవిత్రమైన చెత్త ఎక్కడ నిలబడుతుంది చెప్పండి? నిలబడుతుందా? నిలబడదు. అదే మనమే చెత్తగా ఉంటే కనుక ప్రతి దుమ్ము ధూళి మన మీద ఉండదు, పరిశుద్ధమని. అందుకే ప్రభు అంటాడు కదా, నేను పరిశుద్ధుని కనుక నా మీద ఎటువంటి నిందలు వేసిన గోడ మంది వచ్చారు లేదా, యేసు మీద లేదా ఎంతో మంది నిందించారు, అయినా కూడా పరిశుద్ధుని కనుక చిన్న చిరునవ్వు వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే అది నాకు దానికి సంబంధం లేదు. ఈరోజు
అపవిత్రం మనకి సంబంధం లేదు. సంబంధం కాదు మనము, అంటే సిద్ధి మనకి రాకూడదు. కారణం ఏంటంటే నువ్వు ఎప్పుడు నవ్వుతున్నావు, చాలా మంది అంటారు కదా ఎప్పుడు కూడా అంటారు, ఎందుకే మాకు ఎందుకలాగా నువ్వు నవ్వుతుంటే కానీ కష్టమంతా నేను నవ్వలేపోతాయి. నువ్వు ప్రశాంతం నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. నువ్వు నువ్వు నవ్వు, నీ నవ్వులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కనుక నీకే కష్టం లేదని పక్కడికి అర్థమవుతుంది. అలాగే నీ మీదకి వచ్చే నిందలు కూడా చూసి నేను నవ్వు. బైబిల్ చెప్పింది ఏంటంటే ఎప్పటికప్పుడు మాట్లాడుతుంది ఏమంటే ప్రార్థన వారు నవ్వుతున్నట్ట అపవాది కన్నీరు కాల్చుకుంటూ పోతున్నట్ట. నువ్వు నవ్వాలి. నువ్వు నవ్వడం వలన నువ్వు కష్టంలో పడిపో, ప్రసంగుంటు. దేవుడు అంటాడు కదా, దేవుడి పిల్లల కొరకే రక్త మాంసం కలిగినటువంటి వాడే. మీరు ఏంటి కనుక రెండో చూపు అర్థం చూడదు అనమాట. ఇప్పుడు పత్రికలో నీతో సహానుభావం కలిగినటువంటి వాడు, నిన్ను విడిపించడానికి ఆయన శ్రమ పొందినటువంటి వాడు, నువ్వు సంతోషించడానికి పరలోకములో ఉన్న సంతోషాన్ని పట్టుకొచ్చినటువంటి వాడు అని ప్రభువు చెప్తున్నాడు. సంతోషంగా ఎందుకు మాట చెప్తున్నంటే వచ్చే సంవత్సరంలో మనందరం ఎలా ఉండాలి, సంతోషంగా ఉండాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. నేను మాట చెప్తున్నాంటే కనుక చాలా మంది కష్టాలు ఎదుర్కొంటారు, కానీ ఎంత కష్టపడి ఎలా ఉండాలి, నవ్వుతూనే ఉండవు, సంతోషంగానే ఉండవు. నీ కళ్ళ ముందు ఎన్ని కనబడుతున్నప్పటికీ ఒక చిన్న చిరునవ్వు ఎస్టు ప్రభు నేర్పించింది అదే. ఆయన రాళ్ళు కొట్టేస్తా కొట్టేసినా కూడా ఏం చేశాడు ఆయన, అందరూ చూసి ఆయన చిరునవ్వు అయిపోయాడు. నవ్వితే నీ ఒంటి మీద ప్రతి బాధ కూడా బయటపోదు. ఎవరైతే నేను కోపంగా చూస్తున్నారో ఆ కోపం ఉన్నటువంటి వాడు నీ ముందు నిలబడ్డావు. చూడండి, కోపంగా మాట్లాడైతే నేను నవ్వు అనుకో, ఎవరి ముందు నీకు ఆయన పిచ్చెక్కిందా, నేను పెద్ద నువ్వు నవ్వుతున్నావు అంటాడు. అవునా, అవునా కదా. అదే పడికి నవ్వేస్తా ఉండే అయ్య బాబాయ్ ఇంకో ఏమొచ్చేది అయిపోయి దెయ్యం ఆడలే ఉంటుంది. నవ్వేవాడు దెయ్యం ఎప్పుడు ఉండదు, ఆడలే దెయ్యం ఉండి అయ్య బాబాయ్ ఏదో వచ్చి చెప్పేసి భయపడి పారిపోతాడు ఉండడు. అదే మరి నవ్వు చేసే పని. అందుకే బాబు అంటాడు ఏమన్నా తెలుసా, నీ దుఃఖ దినములు సమాప్తమైపోయి నువ్వు నవ్వుతూనే ఉండాలి. నీ నోటి నిండా నవ్వుండదట, నవ్వుండదని అర్థమయ్యే. నీ తోట ఎలా ఉండాలి, నీ నోరనే ఓట ఊరాలంటే నువ్వు చేసే పని అనే తోట ఎప్పుడు కూడా ఉబ్బుతూనే ఉండాలి. అది ఉబ్బికే క్రియలో ఉండు. దేవుడు నిన్ను ఫలింపు చేస్తూ ఉంటాడు. నువ్వు వేసేది ఉపకారంటే నీరు వేయాలి, నీరును కొనాలి. నీరంటే పరిశుద్ధాత్మ శక్తి. నువ్వు కొనాలంటే దేవునికి ఇచ్చి అర్పణ కొదువు చేస్తే గనక నువ్వు నీరు పనలేవు. నీరు పనకపోతే నీ పని అలా ఆగిపోతుంది, కొదు అయిపోతుంది. నీరు లేకుండా ఏ పని అవుదావు, అవుతా ఏది అవదు. దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదం నీరు మనం కొనుక్కోవాలి. అదే అర్థం చెప్పింది కదా. ఆ విధంగా మనం చేసుకుంటూ ముందుకెళ్తే గనక మనకి ఏమవుతుంది, మన పంటలో విస్తారంగా పండిస్తా దేవుడు. అందుకే నీకు చూస్తుంటే గనక మీకు ముందు చెప్పిన మాట ఏంటంటే గనక అపవిత్రమైన ఒట్టి మాటలకు మనం ఏం చేయాలట, దూరముగా ఉండాలి. అప్పుడు నీ జీవితంలో ఏవేవిగా ఉండవు. ఏమన్నా అపవిత్రం ఏమంటే కనుక పొగి చేసి వస్తాయి, దురాశలు వస్తాయి, మత్స్యపానం వస్తుంది, అల్లరిని ఆటపోయి త్రాగుపోతులు బిందులు వస్తాయి. చేయదగని విగ్రహ పూజలు. ఈరోజు ప్రభువు నామంలో చూస్తుంది ఇంకా విగ్రహాలు మనం వెళ్ళాం, కానీ విగ్రహం అన్నం ఉంది. నిగ్రహం లేని వాడు చేసే పడే విగ్రహము. ఏ నిగ్రహము, నిగ్రహం అంటే ఏంటి, ఇది చెయ్యాలి అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో దాని మీద నిలబడకుండా ఉండటమే విగ్రహం. ఇలా ఉండాలి అని అనుకున్న నీవు లేకపోవటమే విగ్రహం. ప్రభు ముందు నేను ఈ రీతిగా ప్రార్థించాలి అని అనుకున్నది చేయకపోవటమే విగ్రహం. నిగ్రహం లేనటువంటి వాడు విగ్రహంతో సమానము. అందుకే ప్రభు అంటాడు కదా, నువ్వు జాగ్రత్త కలిగి ఉండి నీ జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకో. దేవుడు నీకు తోడే ఉన్నాడు, నిన్ను సంతోషంలో ఉంచుతాడు. మహా ఆనందం. ఏ ఆనందం అంట, ఉందా మన దగ్గర ఉందా, వస్తుంది ఎప్పుడు, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏమెప్పుడు వస్తుంది మనకేది లేదు. మీకు చెప్పండి కదా, దూతలు దేవుని దేవుని దూత మాట వినగానే వాళ్ళు ఏం చేశారు, మహా ఆనందం పొందారు. కానీ వారం 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 దేవుని దగ్గరికి వచ్చి వాక్యం వింటాం,
ఆ ఆనందాన్ని మనం కలిగి ఉంటున్నామా? కలిగి ఉండాలి. అంత జీవితాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. ఇచ్చాడు ఆల్రెడీ, దేవుడు ఇస్తాడు కాదు ఇచ్చేసాడు మనకి దేవుడు. నువ్వు ఒక్క విషయాన్ని గమనించాలి, నేను ఎప్పుడు ఏదో చెప్తుంటే నేను కనుక దేవా నాకు దయచేయవాడు తప్పు. ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు, దాన్ని స్థిరపరచు, బలపరచు, కలిగి ఉండు, ఆనందించు. అట్టి జీవితాన్ని ప్రభువు మనకి ఇచ్చిందని చెప్పేసి నమ్మిక కలిగి ఉండడానికి ఇష్టపడితే ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, ముందు కేక్ కట్ చేద్దాం. వీడియో